యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కూకట్పల్లి జేఎన్టీ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా. సో వ్యూయర్స్, ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ కళ్యాణి గారు. హాయ్. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూడబోతున్నాం? ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి అన్ని వెరైటీస్ చూపించబోతున్నాం, ఓన్లీ ఫ్యాన్సీ. ఓకే, సో ఫస్ట్ శారీ చూద్దామండి. సో ఫస్ట్ శారీ అండి బ్రాసో జార్జెట్ అండి శారీ. ఓకే, సో మంచి కలర్ చూస్తే కనుక మెరూన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ క్లాత్ లో ఉంది. పై బార్డర్ చూస్తే కనుక మనకి ఒక మెరూన్ కలర్ లో ఒక బూటీస్ అనేవి మనకి థ్రెడింగ్ తో ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకి కుందన్స్ కూడా పేస్ట్ చేశారు. క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బంచ్ అనేది మనకి ఒక క్రీపర్ స్టైల్లో మొత్తం షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. అండ్ అలాగే పైపింగ్ లైన్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ లో ఒక లేస్ టైప్ ప్యాచ్ లైన్ ఇచ్చారు. దీంట్లో కూడా మెరూన్ కలర్ అనేది పైపింగ్ లైన్ యూస్ చేశారు. సో ఈ బార్డర్ మనకి పళ్ళు పార్ట్ లో అండ్ షోల్డర్ పార్ట్ లో ఇదే బార్డర్ కంటిన్యూ ఉంటుందండి. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి చేంజ్ అవుతుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక క్రీపర్ స్టైల్ లో మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి కింద పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో ఫెల్స్ పార్ట్ లో వస్తున్న బార్డర్ అని చెప్పొచ్చు. శారీ అంతా కూడా మనకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ కలర్ బుటీస్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి హెవీ హెవీగా బ్రాసో డిజైన్ అంటారు దీని అంతా కూడా. బ్లౌజ్ చూస్తే కనుక మనకి రా సిల్క్ లో ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చేసి అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ అవైలబుల్ గా ఉందండి. ప్రైస్ ఎంత పడుతుందండి? జస్ట్ ఓన్లీ 1200 rupees. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 rupees కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి కోటా ఫ్యాన్సీలో మనకి కోటాలో లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక బ్రాసో బుటీ స్టైల్ లో ఇచ్చారు. మనకి బ్లూ కలర్ గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక చెక్స్ మోడల్ లో ఇచ్చారు. పైపింగ్ అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. అలాగే చెక్స్ లో మనకి నేవీ బ్లూ కలర్ అనేది యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారండి. శారీ వైజ్ చూస్తే కనుక శారీ అంతా కూడా మనకి బ్యాక్ గ్రౌండ్ కలర్ వచ్చేసి ఒక పీచ్ పింక్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక లీఫ్ స్టైల్ అనేది మనకి యెల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ హాఫ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ట్రయాంగిల్స్ అనేవి ఆపోజిట్ కలర్స్ లో తీసుకొని ఒక పింక్ కలర్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేశారండి శారీ పార్ట్ లో. అండ్ కింద పార్ట్ చూస్తే కనుక మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే పింక్ కలర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇస్తూ దాంట్లో కూడా మనకి యెల్లో కలర్ లీఫ్ క్రీపర్ డిజైన్ అనేది కాంబినేషన్ గా ఇచ్చారు. అండ్ అలాగే మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న డిజైన్ మనకి హెవీగా టూ సైజ్ బార్డర్ అనేది తీసుకున్నారు. పళ్ళు చూస్తే మనకు ఒక హాఫ్ మీటర్ వరకు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక చెక్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది పళ్ళులో. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి అలాగే నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి హెవీ బోర్డర్స్ అనేవి ఇచ్చారు. ప్రైస్ ఎంత పడుతుందండి? 2000 rupees. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అని ఓన్లీ 2000 rupees కింద బ్యూటిఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్యాన్సీలో టిష్యూ కోటా కాంత వర్క్. ఓకే, టిష్యూ కోటాలో మనం యాక్చువల్గా అయితే హెవీ హెవీ వర్క్స్ చూస్తూ ఉంటాం. కానీ సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి శారీస్ కంఫర్ట్ గా ఉంటాయి. ఓకే, అండ్ ఫ్యాన్సీ శారీ అని కూడా చెప్పొచ్చు అండి. ఫస్ట్ మనం శారీ కలర్ చూస్తే కనుక మనకి హాఫ్ వైట్ లో ఒక షైనింగ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా మనకి టిష్యూలో వస్తుంది కాబట్టి పై బోర్డర్ అంతా కూడా మనకి మంచి బ్లూ కలర్ తీసుకుంటూ దానికి మనకి పైపింగ్ స్టైల్ కోసం గోల్డ్ కలర్ అనేది యూస్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ లైన్స్ అనేవి కంటిన్యూగా ఉంటుంది. పై బోర్డర్ అంతా కూడా మనకు ఒక 4 inches వరకు ఒక గ్రాండ్ లుక్ ఉన్న బార్డర్ ఇచ్చారండి. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి మంచి టిష్యూ అనేది షైనింగ్ లో ఉంది. పార్టీ వేర్ కి నైట్ పార్టీస్ కి ఇలాంటి శారీస్ అన్ని కంఫర్ట్ గా ఉంటాయని చెప్పొచ్చు. హాఫ్ వైట్ పైన మనకి గోల్డ్ కలర్ అనేది టిష్యూలో షైనింగ్ వస్తుంది కాబట్టి అది ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. దానిపైన మనకి కాంబినేషన్ బ్లూ కలర్ అనేది చాలా రేర్ గా ఉంటుంది. సో బ్లూ కలర్ లో మనకి ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. ఇది అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లో వస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ గా రన్నింగ్ లో ఉంటుంది. అంటే ఫెల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ సేమ్ ఇదే డిజైన్ అనేది హాఫ్ శారీ వరకు రన్నింగ్ లో ఉంటుంది. అండ్ మిగతా హాఫ్ ఆఫ్ ద శారీ మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి కొంచెం హెవీ హెవీగా 2-2 boxes లా తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి జాయింటింగ్ లో కింద పార్ట్ అంతా కూడా హెవీగా ఉంటుంది. సో ఈ పార్ట్ అంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో హెవీ లుక్ అనేది ఇస్తుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో బ్లూ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ చేస్తూ అదే బార్డర్ అనేది కూడా మనకి కింద పార్ట్ లో కూడా ఇచ్చారు. సో ఈ డిజైన్ అంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్ లో కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ పేపర్ వెయిట్ అంటాం కదా ఆ వెయిట్ లో ఉంది శారీ. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక సేమ్ మనకి టిష్యూ మోడల్ లోనే పళ్ళు ఇచ్చారండి. జస్ట్ వేరియేషన్ కోసం మనకి ఒక కడ్డి బోర్డర్ స్టైల్ లో బ్లూ కలర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో టిష్యూ యూస్ చేస్తూ గోల్డ్ కలర్ షైనింగ్ తో ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉన్న బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయి. పళ్ళు కూడా మనకి టాజిల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? జస్ట్ ఓన్లీ 1200 rupees.
ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఇంత బ్యూటిఫుల్ శారీ, కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్యాన్సీలో సీకో మోడల్. ఓకే, ఫ్యాన్సీలో సీకో మోడల్ లో మనం మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నామండి. ఫస్ట్ బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఒక 2.5 inch వర్క్ ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చి సీ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు ఒక ఇక్కడ డిజైన్ అని ఇచ్చారు. దీంట్లో ఏవైతే కలర్ కాంబినేషన్ యూస్ చేశారో ఇవన్నీ కూడా మనకి శారీకి హైలైట్ అవుతున్నాయని చెప్పొచ్చు. పర్పుల్ కలర్ తీసుకుని దీన్ని అంతా కూడా మనకు ఒక చెక్స్ మోడల్ లో ఇచ్చారు ఇక్కడ స్టైల్ లో. అండ్ మిడిల్ లో ఏదైతే ఉందో ఒకటి మనకి బ్లూ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బంచ్ అనేది ఒక డైమండ్ షేప్ లో ఫిక్స్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ మోడల్ ఉన్న శారీ అని చెప్పొచ్చు. అండ్ మిగతా హాఫ్ అంటే ఫెల్స్ పార్ట్ లో గానీ మనకి శారీ అంతా చేంజ్ అవుతుందండి. ఫెల్స్ పార్ట్ లో వచ్చేసి మనకి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అలాగే మనకి థ్రెడ్ లోనే అంటే వీవింగ్ లోనే ఫ్లవర్ డిజైన్స్ అనేవి వస్తున్నాయి మనకి. సో ఒకటి వచ్చేసి మనకి లీఫ్ స్టైల్ లో బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ ఇంకోటి వచ్చి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నది. అంతా కూడా మనకి వీవింగ్ లోనే వస్తున్న ఫ్లవర్ డిజైన్ అని చెప్పొచ్చు. ఆల్టర్నేట్ గా ఉంటుంది బ్లూ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ అలా ఆల్టర్నేట్ గా మనకి ఇదంతా కూడా ఫెల్స్ పార్ట్ లో వస్తుంది. ప్లెయిన్ గా కూడా ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఇంకా రిచ్ అయిన పళ్ళు అని చెప్పొచ్చు. ఒక 1/2 meter వరకు మనకు ఒక బ్యూటిఫుల్ గా ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 sides కూడా మనకి ఇక్కడ స్టైల్ లో ఉన్న బోర్డర్స్ అనేవి ఎలివేట్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి మంచి ప్లెయిన్ లో ఇచ్చారని. అండ్ 2 sides కూడా మనకి బోర్డర్స్ అనేవి ఇచ్చారు. అండ్ నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ తో మనకు ఒక బోర్డర్ స్టైల్ లో ఉన్న డిజైన్ ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? జస్ట్ ఓన్లీ 2000 rupees. ఓకే, చేస్తారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని ఓన్లీ 2000 rupees కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ రోడ్ నెంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. ఇవి రెండు బ్రాంచెస్ లో కూడా శారీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఫ్యాన్సీలో సీకో సెల్ఫ్ డిజైన్. ఓకే, సీకోలోనే మనకి సెల్ఫ్ డిజైన్ అని వస్తుంది. అండ్ శారీ కూడా మనకి స్టిఫ్ గా కాకుండా ఫాలింగ్ లో ఉంటుంది. సో ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి క్రీమ్ కలర్ అండ్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఇదంతా కూడా పింక్ అనేది చాలా మంది ఇష్టపడే కలర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పై బోర్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఆ కడ్డీ బోర్డర్ లోనే మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది ఆల్టర్నేట్ గా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ అలాగే మనకి ఆల్టర్నేట్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బోర్డర్ పార్ట్ లో ఉంటుంది, షోల్డర్ పార్ట్ బోర్డర్ లో. అండ్ అలాగే శారీ వైస్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ డిజైన్ అనేది నీట్ గా ఎలివేట్ అవుతుందండి. అండ్ దీంట్లో కూడా మనకి ఏవైతే డిజైన్స్ ఇచ్చారో బుటీస్ ఇచ్చారో ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ తో డెకరేట్ చేశారు. ఇదంతా కూడా మనకి హైలైట్ గా కనిపిస్తుంది. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ యూస్ చేస్తూ మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కొంచెం దూరం దూరంగా ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల శారీ అంతా కూడా మనకు ఒక రైట్ లుక్ అని కనిపిస్తుంది, బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ ఈ కుందన్స్ అనేవి కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. పళ్ళు ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. పళ్ళులో మనం ఏదైతే యూస్ చేస్తామో ఇదంతా కూడా మనకి క్రాస్ స్టైల్ లో మనకి నెట్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల పళ్ళు కూడా మనకు ఒక హైలైట్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ దీని బార్డర్ కూడా మనం ఏదైతే బార్డర్ షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బోర్డర్ మనకి 3 sides కూడా కంటిన్యూ గా ఉంటుంది. అండ్ శారీ ఫోల్ మొత్తం టోటల్ గా ఇదే రన్నింగ్ లో ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే వచ్చిందండి. సెల్ఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది, కంఫర్ట్ గా కూడా ఉంటుంది, ఫ్యాన్సీ వేర్ శారీ అని కూడా చెప్పొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 1000 rupees ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని ఓన్లీ 1000 rupees కింద బ్యూటిఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్యాన్సీ సీకో. ఓకే, మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి, ఫ్యాన్సీ సీకో శారీ. సో ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ పైన అంతా కూడా మనకి బోర్డర్ ఏదైతే యూస్ చేశారు ఇదంతా కూడా కడ్డీ బోర్డర్ ప్యాచ్ లో మనకి ఒక 1.5 inch వరకు గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి 3 sides బోర్డర్ లా కంటిన్యూ గా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది. ప్లెయిన్ లో మనకి గోల్డ్ కలర్ జరీ అనేది యూస్ చేస్తూ మిడిల్ లో అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ బూటీ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఈ షోల్డర్ పార్ట్ అనేది మనకి హెవీగా కనిపిస్తుంది. అండ్ కింద బోర్డర్ చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి. బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన ఒక క్రీపర్ డిజైన్ స్టైల్ లో ఉంది. ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఒక హెవీ ఫ్లవర్ అనేది తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి బేబీ పింక్ కలర్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇదంతా కూడా ఒక క్రీపర్ డిజైన్ అంతా కూడా మనకి హెవీగా ఇవ్వడం వల్ల శారీ అంతా కూడా మనకి ఒక బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ స్టైల్ లో ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ ప్యాచ్ కూడా ఇచ్చారు. దీని కాంట్రాస్ట్ మనం గోల్డ్ కలర్ యూస్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 800 rupees. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 800 rupees కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి ఫ్యాన్సీలో న్యూ మోడల్ టపోటా సిల్క్ శారీ.
ఓకే, టపోటా సిల్క్ చూస్తేనే మనకి చాలా డిఫరెంట్ గా ఉందండి. కలర్ కూడా మనకి చాలా మంది ఇష్టపడే కలర్, రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తే మనకి శారీ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మనకి టూ షేడ్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి, ఆరెంజ్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఉంది శారీ. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు, అలాగే మనకి ఆల్ ఓవర్ కలర్స్ లైట్ గా బ్లూ కలర్ ఎల్లో కలర్ యూస్ చేస్తూ మస్టర్డ్ ఎల్లో కలర్ యూస్ చేస్తూ ఒక లైన్ డిజైన్ లాగా మనకి బార్డర్ డిజైన్ చేశారు. అంతా కూడా మనకి ఒక 2 inches బార్డర్ వరకు ఉంటుంది. శారీ అంతా కూడా మనకి మంచి ప్లెయిన్ లో ఉంది అండ్ ఎక్కడైతే మనం వీవింగ్ లో లైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. సారీ అంతా ప్లెయిన్ గా ఉండకుండా మనకు ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనకి సారీలోనే ఎలివేట్ అవుతుంది అని చెప్పొచ్చు. పళ్ళు హెవీగా ఇచ్చారండి, దీని పళ్ళు వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు, ఒక డిజైన్ సారీ అని చెప్పొచ్చు. బికాస్ మనకు ఒక క్రాస్ స్టైల్ ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకు ఒక హెవీ డిజైన్ అని తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా ప్యాచ్ లో ఇచ్చారు అండ్ సైడ్స్ లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బీచ్ చేస్తూ అవుట్లైన్ అనేది ఇచ్చారు అండ్ మిడిల్ లో కూడా మనకి ఒక లీఫ్ స్టైల్ ఒక మ్యాంగో బుటీ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా కుందన్స్ అనేవి హెవీగా స్టిక్ చేయడం వల్ల మనకి సైడ్ డిజైన్ అంతా కూడా ఒక నీట్ గా ఎలివేట్ అవుతుంది అని చెప్పొచ్చు. సైడ్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక హెవీ లైన్స్ అనేవి ఇచ్చారండి, పింక్ కలర్ యూస్ చేస్తూ ఇచ్చారు కాబట్టి దాంతో కూడా మనకి పళ్ళు పాటలు వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ స్పెషల్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి బ్లౌజ్ బయట స్టిచ్ చేసుకోవడానికి 700 to 1000 rupees వరకు తీసుకుంటున్నారు డిజైన్ అవే బ్లౌజెస్ కి సింపుల్ గా ఉండడానికి. బట్ మనకి డిజైన్ అవే బ్లౌజ్ ఇంత బ్యూటిఫుల్ శారీలో మనకి డిజైన్ అవే బ్లౌజ్ వచ్చిందండి. దీనికి కూడా మొత్తం మనకి పైపింగ్ అనేది పింక్ కలర్ యూస్ చేస్తూ కుందన్స్ అనేవి ఇచ్చారు అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దీనికి మనకి డోరీస్ కూడా ఇచ్చారు, హ్యాండ్ పర్పస్ కి కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో ఉన్న హ్యాండ్స్ అనేవి ఇచ్చారు. దీంట్లో కూడా మనకి స్టిచ్చింగ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 3000 rupees. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి. యాక్చువల్గా అయితే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి 1000 rupees స్పెండ్ చేస్తాము, కానీ విత్ బ్లౌజ్ స్టిచ్ బ్లౌజ్ తో మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఓన్లీ 3000 rupees సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఫ్యాన్సీలో ప్యాచ్ వర్క్ లో ఫ్యాన్సీ శారీ లో మనకి ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది. సో కలర్ చూస్తే కనుక మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక లీఫ్ డిజైన్ అనేది ఒక 3 to 4 layers వరకు తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఒక ప్యాచ్ స్టైల్లో ఉంటుంది షోల్డర్ పార్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో ఇచ్చారండి, మంచి కలర్ రేర్ కలర్ అని కూడా చెప్పొచ్చు. సో దీంట్లో డిజైన్ అంతా కూడా మనకి ఒక కుందన్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు. కుందన్ వర్క్స్ యూస్ చేస్తూ మనకు ఒక మ్యాంగో బుటీస్ అనేది హెవీగా తీసుకున్నారు. మిడిల్ లో కూడా మనకి బ్లూ కలర్ అనేది యూస్ చేయడం వల్ల ఆరెంజ్ కలర్ కి మనకి కాంబినేషన్ కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి హెవీగా స్టిక్ చేయడం వల్ల ఇదంతా కూడా మనకి ఒక ఫ్యాన్సీ లుక్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ కింద పార్ట్ ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి శారీ అంతా కలర్ అయితే కింద ఏదైతే స్కర్ట్ బోర్డర్ వచ్చిందో ఇదంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో ఆరెంజ్ కలర్ బూటీస్ అనేవి తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల కింద బార్డర్ కూడా మనకి హైలైట్ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ కలర్ లేస్ బార్డర్ అదే బార్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పార్ట్ లో కూడా సేమ్ ఇదే లేస్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనం కింద పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో ఆ బార్డర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి 1600 rupees ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్ చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 rupees సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా పెట్టుబడులకు కానీ మ్యారేజ్ పర్పస్ కి కానీ డైలీ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కూకట్పల్లి జేఎన్టీ రోడ్ HMT హెల్త్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా బ్యూటిఫుల్ శారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి, చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గర ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి జూట్ ఫ్యాన్సీ శారీలో మనం ఒక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నామని చెప్పొచ్చండి జూట్లో. బికాస్ మనకి జూట్లో రేర్గా అయితే ప్లెయిన్గా నార్మల్ డిజైన్లో వస్తుంది, బట్ ఇది ఫ్యాన్సీ శారీలో వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. పై బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ పైపింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో వస్తున్న బార్డర్ అని చెప్పొచ్చు. ఇదే బార్డర్ మనకి 3 sides కూడా కంటిన్యూగా ఉంటుందండి, కింద పార్ట్లో అలాగే పళ్ళు పార్ట్లో కూడా మనకి 3 sides ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి హాఫ్ వైట్లో జూట్ అనేది మిక్స్ అవ్వడం వల్ల మనకి వివింగ్లోనే ఒక డిఫరెంట్ స్ట్రైట్ లైన్ స్టైల్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా బ్లూ కలర్ పింక్ కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ హెవీ బంచెస్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక బ్రైట్ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు శారీకి, బికాస్ మనకి షైనింగ్ అవుతుంది. అయితే మనం కలర్ తీసుకున్నామో హాఫ్ వైట్ కలర్ దాంట్లో మనకి గోల్డ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల శారీ అంతా కూడా షైనింగ్ లో ఉంటుంది, ఒక పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. దీంట్లో ఇవేవైతే కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బ్రైట్ లుక్ అనేది ఇస్తుంది. గోల్డ్ కలర్ అలాగే మనకి పింక్ కలర్ నేవీ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లవర్ బుటీస్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఈ డిజైన్ అంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే
కనుక ఇంకా డిఫరెంట్ అండి. అంటే మనం శారీలు ఏవైతే యూస్ చేసామో ఫ్లవర్ బుటీస్ కి ఆ కలర్ కాంబినేషన్ తో, నేవీ బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది ఓన్లీ 2,300 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అని ఓన్లీ 2,300 రూపీస్ కి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఫ్యాన్సీలో ఆర్గాంజా కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. ఇదంతా కూడా మనకు ఒక 5 లైన్స్ అనేవి తీసుకున్నారు. శారీ అంతా ప్లెయిన్ గా కాకుండా మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి ఇచ్చారండి. కింద శారీ అంతా కూడా మనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఏదైతే మనం స్కర్ట్ బోర్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. హెవీ హెవీ ఫ్లవర్స్ అనేవి తీసుకొని ఒక లీఫ్ డిజైన్ అనేది ఒక క్రీపర్ స్టైల్లో హెవీగా తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి ఒక హైలైట్ లుక్ ఇస్తుంది. ఎందుకంటే గ్రీన్ కలర్ కి కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ యూస్ చేయడం వల్ల డిజైన్ అంతా కూడా మనకి రిచ్ గా ఎలివేట్ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది మనకి గోల్డ్ కలర్ లైన్స్ లో ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఒక ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు. అండ్ పళ్ళు పాటికి వస్తే కనుక పళ్ళులో మనకి జస్ట్ టాజిల్స్ అనేవి పర్పుల్ కలర్ లో యూస్ చేశారండి. బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ కలర్ లో అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ తోని బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ లైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. డిఫరెంట్ బ్లౌజ్ అంటే యాక్చువల్ గా అయితే ఈ శారీ కి బ్లౌజ్ మనం సెల్ఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి కూడా బ్లౌజెస్ మనకి సెపరేట్ గా అవైలబుల్ గా ఉంటాయి. సో మనకి ఏ కలర్ బ్లౌజెస్ కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ స్టైల్లో మనకి బ్లౌజెస్ కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కో చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ శారీ కూడా కాంట్రాస్ట్ గా మనం ఈ బ్లౌజ్ యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి శారీ అంతా కూడా లైట్ వెయిట్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కొంచెం డెలికేట్ గా ఉంటుంది. సో హెవీ బ్లౌజ్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి బ్లౌజ్? 500 రూపీస్. ఓకే, శారీ $1,100. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. శారీ వచ్చేసి మనకి 1,100 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఓన్లీ 500 రూపీస్ కి ఈ బ్లౌజ్ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి. ఇది వచ్చేసి ఫ్యాన్సీలోనే మినీ ఉప్పాడ అని కొత్త వెరైటీ వస్తుంది. ఓకే, మినీ ఉప్పాడ అంటే మనం నార్మల్ గా అయితే సింపుల్ గా చూస్తూ ఉంటాం, బట్ మనకి ఇది ఫ్యాన్సీలో వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి పై బార్డర్ చూస్తే కనుక గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైపింగ్ కోసం మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది యూస్ చేశారు. శారీ అంతా కూడా సెల్ఫ్ లోనే మనకి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. ఎందుకంటే శారీలు ఏవైతే ఫ్లవర్స్ చూస్తున్నామో అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి హెవీ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ప్లెయిన్ గా కాకుండా మనకి శారీలో కుందన్స్ అనేవి స్టిక్ చేశారండి. ఇదంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ మిడిల్ లో ఏవైతే ఫ్లవర్ బంచెస్ ఉన్నాయో ఇదంతా కూడా మనకు ఒక థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. జెర్రీ అలాగే మనకి థ్రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక హెవీ బూటీ అనేది డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ అనేవి అలాగే సిల్వర్ కలర్ అనేవి స్టిక్ చేయడం వల్ల ఇదంతా కూడా మనకి బూటీస్ అనేవి హైలైట్ గా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. సో ఈ బూటీస్ అంతా కూడా మనకి అక్కడక్కడ ఉండడం వల్ల ఇదంతా కూడా మనకి ఒక రిచ్ లుక్ అనేది ఇస్తుంది. అండ్ పళ్ళు పట్టు చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ లైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయండి. దీంట్లో కూడా మనకు ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ లైన్స్ అనేవి ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ప్యాచెస్ అనేవి ఇవ్వడం వల్ల పళ్ళు కూడా మనకు ఒక గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి కుందన్స్ అనేవి స్టిక్ చేశారు. అంటే శారీలో ఏవైతే కుందన్స్ ఉన్నాయో గోల్డ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ అదే అంతా కూడా మనకి స్టిక్ చేసి ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. పెద్ద బోర్డర్ మనం హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇంత కుందన్ వర్క్ ఉన్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది శారీ. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? మీకు రేట్ కూడా రీజనబుల్ అండి, శారీ 1,500 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు అండి. సో పార్టీ వేర్ శారీస్ అయితే మనకు చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1,500 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి ఫ్యాన్సీలో సీకో స్కర్ట్ బోర్డర్. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. మనకి సమ్మర్ వేర్ అని చెప్పొచ్చు బికాస్ మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో ఫస్ట్ బోర్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఒక 1 ఇంచ్ వరకు ఇచ్చారు. అలాగే పైపింగ్ కోసం పింక్ కలర్ అనేది యూస్ చేశారు, బేబీ పింక్ కలర్ కాంబినేషన్. అలాగే శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా బుటీస్ అనేవి థ్రెడ్ లో ఇచ్చారండి. ఒకటి లైట్ పింక్ అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక చిన్న బొట్టు స్టైల్లో మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కింద బోర్డర్ మనకి శారీకి హైలైట్ అని చెప్పొచ్చు అండి. కడ్డీ బోర్డర్ లో మనకి బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ బోర్డర్ అనేది మనకి ఎలివేట్ అవుతుందండి. ఒక ఫ్లవర్ బంచ్ అలాగే మనకి ఒక లోటస్ డిజైన్ అలాగే మనకి రౌండ్ షేప్ లో లోటస్ డిజైన్, ఇదంతా కూడా ఒక క్రీపర్ స్టైల్లో ఒక పికాక్ డిజైన్ స్టైల్లో మనకి హెవీగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కింద పార్ట్ లో ఉంటుంది, ఫెల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ ఈ బోర్డర్ అనేది మనకి ఆల్ ఓవర్ గా కంటిన్యూ గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఒక 1/2 మీటర్ వరకు గ్రాండ్ పళ్ళు అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి టిష్యూ స్టైల్లో కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. సింపుల్ గా ఉంది కాబట్టి ట్రావెలింగ్స్ కి కానీ ఏమైనా చిన్న చిన్న కిట్టీ పార్టీస్ వాటికి శారీ అనేది కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి?
జస్ట్ ఓన్లీ 1000 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత కంఫర్ట్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందని. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి టిష్యూ కోట ఫ్యాన్సీలో. ఓకే, ఫ్యాన్సీలో టిష్యూ కోట ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. అంటే టిష్యూ లో మనం రెగ్యులర్ గా చూస్తున్న శారీస్ వేరు, ఈ శారీ వేరు అని చెప్పొచ్చు. పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ రెడ్ కలర్ అనేది యూస్ చేస్తే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకి గోల్డ్ కలర్ లైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తున్న బోర్డర్ అని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసినామో మనకి టూ సైడ్స్ కూడా అదే బోర్డర్ అనేది కంటిన్యూ గా ఉంది. శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ షైనింగ్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి బ్లూ కలర్ రెడ్ కలర్ యూస్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ డైమండ్ స్టైల్లో మనకి డైమండ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా మనకు ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే రావడం వల్ల శారీ కూడా మనకి షైనింగ్ లో ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. నైట్ పార్టీస్ కి కూడా మనం రిసెప్షన్స్ అలాగే బర్త్డే పార్టీస్ కి కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది రెగ్యులర్ గా కాకుండా. సో శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి యూస్ చేశారండి. ఇలాగే జిగ్జాగ్ మోడల్లో ఉంటుంది శారీ అంతా కూడా. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఎందుకంటే శారీలో మనం టిష్యూ యూస్ చేసాం కాబట్టి గోల్డ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనేది ఇచ్చారు. ఇదంతా కూడా డీసెంట్ పళ్ళు లాగా ఉంటుంది మనకి. అండ్ దీని బ్లౌజ్ టోటలీ కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. శారీలో అంతా కూడా మనం బార్డర్స్లో రెడ్ కలర్ యూస్ చేసాం కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ పేపర్స్కి యూస్ చేసుకోవచ్చు. సో దీనికి కాంట్రాస్ట్గా మనం గ్రీన్ కలర్ యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 2200. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2200 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి ఫ్యాన్సీలో సీకో గోల్డ్ చిప్స్ వర్క్. ఓకే, మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ ని మనం గోల్డ్ చిప్స్ వర్క్ అని అంటాం. అంటే రెగ్యులర్ గా వేరే డిజైన్స్ వేరేగా ఉంటాయి, బట్ ఈ డిజైన్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీనికి సెపరేట్ నేమ్ అనేది ఉంది. సో ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఒక 1.5 ఇంచ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సో మనకి కింద పార్ట్ లో కానీ పళ్ళు పార్ట్ లో కానీ సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఏదైతే మనకి ప్యాచ్ డిజైన్ ఇచ్చారో గోల్డ్ కలర్ కట్ వర్క్, ఇదంతా కూడా మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక మ్యాంగో బుటీ అనేది డిఫరెంట్ గా ఇచ్చారని. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ బంచ్ అనేది మనకి నీట్ గా ఎలివేట్ అవ్వేలా ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల పళ్ళు పాట అంతా కూడా మనకి రిచ్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఈ శారీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు. అని మనకి ఒక నెట్ లో తీసుకున్నారు. నెట్ లో ఎల్లో కలర్ మెరూన్ కలర్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నారు. అండ్ సైడ్ లో అంతా కూడా ఒక డ్రాపింగ్ స్టైల్ లో మనకి మెరూన్ కలర్ అనేది యూస్ చేశారు. దీంట్లో కూడా కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల ఇదంతా కూడా మనకి హైలైట్ లుక్ వస్తుంది. అంటే మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. సింగిల్ గా పెట్టుకున్నప్పుడు కూడా ఈ డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. సో ఫిల్స్ పార్ట్ లో కూడా మనకి సేమ్ డిజైన్ కుందన్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుందండి. శారీ అంతా కూడా మనకి మంచి చాలా లైట్ వెయిట్ లో ఉంది. సమ్మర్ లో కూడా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ లోనే ఇచ్చారండి. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 1000 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత హెవీ లుక్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అని ఓన్లీ 1000 రూపీస్ కి మాత్రమే ఈ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మ్యారేజ్ పర్పస్ కి కానీ, పెట్టుబడులకు కానీ, ఆఫీస్ వేర్ కి కానీ, డైలీ వేర్ కి కానీ, సమ్మర్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందని వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కడ హ్యాండ్లూమ్స్. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా శారీస్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యాస్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ అండ్ న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. ఇదండి వాళ్ళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.